హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెరీ హోమ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా అండి. క్యారెట్ హల్వాని ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందనేది నేను మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకొని, జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి బయటకి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది డార్క్ అవుతుంది. సో అందుకని కొంచెం మీడియంగా వేగిన తర్వాత మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది, కలర్ ఎక్కువ అనేది రానివ్వకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం లైట్ కలర్ రాగానే తీసేసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో నేను కప్ క్వాంటిటీ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ కప్తో 3 కప్స్ అండి, 3 కప్పుల క్యారెట్ తురుము. ఈ 3 కప్పుల క్యారెట్ తురుమును కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు, అంటే 5 నుంచి 8 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ క్యారెట్కున్న వగరు కానీ పచ్చి వాసన కానీ పోతుంది. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. పాలు అంటే ఇక్కడ మనం కాచి చల్లార్చిన పాలు వేస్తున్నానండి, పచ్చిపాలు అయితే కాదు. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలని 1.5 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్ కొలత వచ్చేసి మీరు 2 కప్స్ క్యారెట్ తురుముతో చేస్తుంటే 1 కప్ వరకు కూడా పాలు అనేవి పోసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 3 కప్పులు వేశాను కాబట్టి 1.5 కప్పుల పాలు వేశానండి. అన్నీ ఇదే కప్తో మెజర్మెంట్ చెప్తున్నాను. ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు చక్కగా నీటిలో ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా క్యారెట్ మొత్తం కూడా మగ్గే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుందండి. నాకు ఈ క్యారెట్ హల్వా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కనీసం 1/2 గంట పాటైనా పట్టిందండి. సో సిమ్లో పెట్టుకొని చక్కగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పాలన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేసేసుకుందండి. క్యారెట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒకసారి మనం గరిటెతో ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా మెత్తగా ఉండాలన్నమాట క్యారెట్ అనేది. ఈ విధంగా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత మాత్రమే పంచదార అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పంచదార వేసేస్తే మనకి క్యారెట్ అనేది ఉడకదు, పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కంప్లీట్గా క్యారెట్ అనేది ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే పంచదార కూడా కరెక్ట్గా అదే కప్పుతో 1.5 కప్పుల వరకు కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు 2 కప్స్ వేసుకుంటే కనుక 1 కప్పు పంచదార పడుతుంది. కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పెంచుకున్నా పర్వాలేదు. కరెక్ట్ క్వాంటిటీ వచ్చేసి 3 కప్స్కి 1.5 కప్పు పంచదార. ఈ విధంగా పంచదార వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు హై మంట మీద పెట్టి, తర్వాత మళ్ళీ 1-2 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టి, తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుంటే మనకి పాకం అనేది ముదిరిపోకుండా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ హై మంట మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడుతుందనంగా మీడియం మంట మీద పెట్టుకొని మరి కొంచెం దగ్గర పడుతుందనంగా కొంచెం సిమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత పాకం అంతా కూడా మనకి చేత్తో ఒకసారి టచ్ చేసి చూడండి. మనకి చేత్తో టచ్ చేసి చూసినప్పుడు కొంచెం బంకగా అనిపించింది అంటే కనుక మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. అలాగే కొంచెం షుగర్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. చిటికెడు సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి మనకి టచ్ చేసి చూస్తే కొంచెం బంకగా తగిలితే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. లేదు, మనం పట్టుకున్నప్పుడు కొంచెం వాటరీగా ఉందనుకుంటే కనుక మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఈ విధంగా హల్వా అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మీరు కావాలంటే కొంచెం బాదం పప్పు, పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి.
పాకం దగ్గర పడేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మంట కానీ మీడియం మంట కానీ పెట్టద్దండి. అదేంటంటే వెంటనే పాకం రావడం, కొంచెం గట్టి పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఒకసారి టచ్ చేసి చూసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. పట్టుకుంటే మనకి కొంచెం బంకగా అనిపిస్తే చాలండి, మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. సో మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది కొంచెం చల్లారేసరికి మరికొంచెం దగ్గర పడుతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనకి హల్వా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కిస్మిస్తో అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.